వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గేరు మార్చి చాలా జోరు చూపెడుతూ ఉన్నారు. అధికారం దూరం అయిపోయిన తర్వాత వైసీపీ శ్రేణులను టార్గెట్గా చేసుకుని తీవ్ర స్థాయిలో హింస, కక్షపూరిత చర్యలకు రకరకాలుగా వాళ్లను వాళ్ళలో ఒక భయాన్ని నెలకొల్పే విధంగా వైసీపీ నిర్వీర్యం చేద్దామని చెప్పి కూటమి సర్కారు ప్రయత్నాలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఫీల్డ్లోకి వచ్చారు. బాధితులుగా మిగిలిన కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పారు. రషీద్ కుటుంబం దగ్గరికి వెళ్ళారు. నెక్స్ట్ డెఫినెట్లీ ఇంకా కొంచెం టైం తీసుకొని దాదాపు కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరెవరైతే బాధితులుగా మిగిలారో వాళ్ళ పరామర్శకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అండ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు రచ్చబండ జరపాలి అని చెప్పి అనుకున్నా, ప్రజా దర్బార్ జరపాలి అనుకున్నా అప్పుడు పాసిబుల్ కాలేదు రకరకాల కారణాలు. అని ఇప్పుడు అధికారానికి దూరం అయిన తర్వాత దాదాపు ఒక 5 నుంచి 6 మీడియా సమావేశాలు నిర్వహించారు. వాళ్ళ పార్టీ క్యాడర్ని కలుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. భారీ ఎత్తున జనం వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా వినతులు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు చెప్పేటి వింటూ ఉన్నారు. వాళ్ళ పార్టీ క్యాడర్ని కలుస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీ క్యాడర్ చెప్పిన వింటూ ఉన్నారు. చాలా ఆసక్తిగా అందరము కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఏం ఇబ్బంది లేదు, మన పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళను కలుస్తూ వాళ్ళతో ఫోటోలు దిగుతూ వాళ్ళకి ఆటోగ్రాఫ్లు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో మమేకమై ఒక ప్రజా దర్బార్ కూడా నిర్వహించారు. సో ఇక నేను మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ జనంలో ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత సో బై డిఫాల్ట్గా కొన్ని లేయర్స్ అడ్డొచ్చేస్తాయి కాబట్టి తాను జనంతో దూరం అయ్యారు. కానీ ప్రజలకు మంచి చేస్తూ ఉన్నాం కదా, మనం జనంలోకి వెళ్ళకుండా చేసే మంచి అయితే వాళ్ళకు జనంలోకి వెళుతూ ఉంది కదా అని చెప్పి ఆయన అనుకున్నారు. కానీ రిజల్ట్ కారణం ఏదైనా కానివ్వండి తనకు వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు వరుసగా ప్రజా దర్బారాన్ని ప్రజలను కలుస్తూ క్యాడర్ను కలుస్తూ తన దగ్గరకు వచ్చిన ప్రతి నాయకుడిని కూడా కలుస్తూ మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ఏ విధంగా అయితే ఉండేవాళ్ళు జనంతో మమేకమై క్యాడర్తో మమేకమై ఇప్పుడు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు రెస్టోర్ అయినట్టు కనిపిస్తూ ఉన్నారు. గేరు మార్చి అయితే చాలా జోరు చూపెడుతూ ఉన్నారు. సో డెఫినెట్లీ ఇది ఈ జోరు ఇలాగే కంటిన్యూ కాక తప్పదు. కూటమి చాలా అలివి మారిన హామీలు ఇచ్చింది. సో ఆ హామీలు అమలు చేయాలి అని చెప్పి రోడ్డెక్కి ఈ సర్కారు మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా దాదాపు ఖచ్చితంగా ఉండొచ్చు రాబోయే రోజుల్లో.